అంటే ఇప్పుడు మామూలుగా డబ్బింగ్ చెప్తూ ఉంటేనో లేదంటే కంటిన్యూస్ గా డబ్బింగ్ చెప్పడం వల్ల వోకల్ కార్డ్స్ తప్పకుండా దెబ్బతింటాయి. 2 మంత్స్ కంటిన్యూస్ గా అలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏం అవ్వలేదా? ఏం లేదు మేడం, దానికి తగ్గట్టు మనం కొన్ని ఉపయోగించాలి. అల్లం టీ, సో లైక్ మిరియాల పాలు ఇలాంటివి వాడుతూ ఉండాలి. కూల్ డ్రింక్స్ కావచ్చు, వేరే ఆల్కహాల్ కావచ్చు, ఇలాంటివి మనకి తగలకుండా జాగ్రత్త చూసుకుంటే 100% దాన్ని తగ్గట్టు. ఈ ఫీల్డ్ కి వచ్చే ముందు మీకు ఏమైనా ఆటంకాలు అంటే ప్రాబ్లమ్స్ కానీ ఆబ్స్టికల్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మేడం, అంటే ఎదుగుతూ ఉంటే తొక్కేయాలని చూడడం అలాంటిది ఏమైనా జరిగిందా? అంటే ఉంటారు కానీ తొక్కేయాలని చెప్పేసి అని మనిషిని తొక్కేయగలుగుతారు కానీ టాలెంట్ ఎవరు తొక్కలేరు. ఒక్కడు తొక్కుతాడు ఒక చోటన, ఇంకో చోటన వెళ్తాం వెళ్తాం. అంటే ఇప్పుడు ఒక చోట ఒక టీవీ షోస్ దగ్గర తొక్కారు, ఒక మూవీలో తొక్కారు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా ఇండస్ట్రీలో. ఒక సినిమా కాదు, ఒక టీవీ షోనే కాదు కదా, చాలా సినిమాలు ఉంటాయి, చాలా టీవీ షోస్ ఉంటాయి. నేను నమ్మేది అదే, ఎవడు ఎవడిని తొక్కినా కూడా మనిషిని తొక్కగలుగుతారు తప్ప టాలెంట్ ఎవడు తొక్కలేడు. ఇప్పుడు జబర్దస్త్కి వెళ్ళారు మీరు, ఆ అవకాశం ఎలా వచ్చింది, అలాగే మళ్ళీ దాంట్లోంచి ఎందుకు బయటకు వచ్చారు? అంటే జబర్దస్త్లో కూడా నేను ఎక్కువ గెస్ట్ ఎక్స్పీరియన్స్, అంటే మిమిక్రీ రోల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ నన్ను జబర్దస్త్ తీసుకుంది మాత్రం రాకింగ్ రాకేష్ అన్న, మా టీమ్ లీడర్. ఎలా వచ్చింది అది? అంటే ఆయన కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్టే కదా, సో ఒక పర్టికులర్ ఒక ఇమిటేషన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ఇమిటేషన్ క్యారెక్టర్స్ని ఎవరు చేస్తారంటే రవి బాగా చేస్తారని ఆయన పిలవడం. ఫస్ట్ ఏదో ఒక ఇమిటేషన్ చేద్దామని వెళ్ళి నేను అలా కంటిన్యూషన్ దాదాపుగా ఒక 15 ఎపిసోడ్ చేశాను. సమ్టైమ్స్ డైలాగ్స్ వెళ్ళిపోవడం, ఎగిరిపోవడం, సమ్టైమ్స్ ఎడిటింగ్లో లేచిపోవడం, అట్లా జరిగినాయి. జరిగిన తర్వాత ఏమవుతుందంటే, సో నాకేంటంటే కనుక నా పేరు ఆల్రౌండర్ రవి కాబట్టి ఆల్రౌండర్ అనే పదానికి నిరంతరం ఏదైనా చేయాలి కాబట్టి ఏదో ఒక స్కిట్లోనో ఒక టీవీ షోలోనో ఒక టీం లీడర్ కింద ఉండిపోవాలనేది నాది కాదు. అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి, అన్ని రంగాల్లో రాణించాలనేది నా అభిప్రాయం కాబట్టి ఇప్పుడు కూడా అందుకోసం అని చెప్పని ఎప్పుడైనా గెస్ట్ ఎపిరియన్స్లోకి వెళ్తాను తప్ప టీవీ షోస్కి ఏ టీవీ షోలో పరిమితం కాకుండా ఉండడానికి మెయిన్ కారణం అదే. అంటే మీకు మీరుగా బయటకు వచ్చేసారు. అంతే అంతే, ఎవరు ఎవరిని పంపించారు అక్కడ. రవి గారు, ఇప్పుడు వ్యూహం మూవీలో మీరు దాదాపు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి చెప్పారు, సో వాళ్ళలా చిన్న సాంగ్ పాడారని కూడా విన్నాను, అది మొత్తం కాకుండా కొంచెమైనా మన ప్రేక్షకుల కోసం పాడగల? యా డన్ మేడం. చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటారు, ఆ మాటలని పాటలో పెట్టారు, జస్ట్ ప్యాడీ సాంగ్ ఎలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, ఏ తమ్ముడు, ఓ తమ్ముడు, ఏదో ఒకటి చేద్దాం తమ్ముడు, నిన్నటి వరకు మొన్నటి వరకు ఏదో ఒకటి చేస్తూ మనం బ్రతికాం తమ్ముడు. ఓ బాబు, ఓహో బాబు, ఏం కావాలో చెప్పు బాబు, నీ వెనకాలే నేనుంటాను, ఏదైనా నీకు చేస్తుంటాను. నేనున్నాను కదా బాబు, హా కొట్ట తమ్ముడు, నువ్వు కొట్ట తమ్ముడు, నేనుంటాను అన్నమాట. ఇదొక సాంగ్. ఇప్పుడు రవి గారు ఏం చేద్దామంటే, ఇంతకు ముందు మీరు చూడకుండా మీకు మీరుగా చెప్పేశారు, ఇప్పుడు నేను చెప్తాను ఒక్కొక్క పర్సన్ ది, మీరు అది మిమిక్రీ చేయాలి. యా డన్ మేడం. ఓకే, చాగంటి గారు. ఏమండి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వరుని, ఏమండి అందరికి నమస్కారం. ఈ రోజు మనం చూస్తా ఉన్నాము హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. జీవితంలో మనిషి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎన్నో ఆశయాలు ఉండాలి. సత్యనారాయణ నమస్కారం, ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. తౌడు తాగండి, తాగాలి. జయ శ్రీమన్నారాయణ. మిత్రాంసే మేర్ బాయర్ బహను రాహుల్ గాంధీ ఏపీజే అబ్దుల్ కలాం, మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. అన్న వచ్చాడు, అన్న విన్నాడని ఈ రోజు చెప్తా ఉన్నాను. ఈ రోజు అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను జగనన్న విసిన బాణాన్ని. నమస్తే అక్కయ్య, నమస్తే చెలమా, నమస్తే. ఇదిగో ఏం మాట్లాడుతున్నాయా, కూర్చో, నువ్వు పెద్ద పుడింగువా. ఈ రోజు కూడా చెప్పాను తమ్ముళ్ళు, అదే మాదిరిగా ముందు పోవాలి. అరే బాబు, ఈ రోజు చూస్తా ఉన్నాం తెలంగాణలో చూశారా, ఆవులిగా ఉంటది అవునా కాదా జ్యోతి? నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రోత్సాహం, అంటే ఇల్లేమో దూరం అసలే చీకటి. రాజా దగ్గర ఒకటో చెప్తున్నా, మనం మాట్లాడుకోవడానికి వచ్చావు రాజా. జయప్రకాష్ గారు, ఏమిరా పట్ట బగలు, నిట్ట మధ్య అంటున్నా, పది పాలి విధిస్తున్నావా అంటున్నా పుత. అక్క ఎవరక్క, నువ్వు గ్రహం త్రవాసి కప్పలాగా ఉన్నావు. ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే షోడా. ఏంటే విషయం, ఎంత విషయం, సెటప్ పేజ్లెస్ అయితే ఓకే. మరి అద్దం ఎట్టుకోవడం అంటే ఆ మాత్రం మనం చేయలేమా, ఈ థమ్స్అప్ మనం తాగలేమా? ఒరే రాఘవ, నీ భయంతో నన్ను చంపేస్తున్నావు రాఘవ. ప్రకాష్ రాజు గారు, ఎరా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అరే మీరెవరో నిలిపమ్మడానిక, నేను ఎవరెవరో పొచ్చారో, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? అన్నా అన్నా బొచ్చక్క 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 బావా, నువ్వు రాముడు అయితే నేను రామదాసును బాబోయ్.
అల్లడు గారు నా పళ్ళ షర్ట్ కుక్క ఎత్తుకెళ్ళిపోయింది. అయ్యి బాబాయ్ ఇదేంటి మేక మాట్లాడేస్తుందండి బాబా, ఇవిగో మామూలుగా లేదు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు చూడమ్మా, టెన్షన్ అమ్మా రిలాక్స్ రిలాక్స్. చెస్ యుద్ధం కూడా ఆ తర్వాత పెత్తను బెట్రా, దాడి చేస్తానే ఉంటాం. మీరేటో మీ విధానాలు ఏంటి అబ్బే అర్థం కాదు. చెస్ నీ తసారు ఒలబొట్టి ఎస్పీ డొక్కలో కొట్టి డిక్కీలు ఎట్టేయగలను ఏమనుకున్న మనసు అన్నాగా. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు నక్క చెల్లెమ్మలకు ఏ దేశం మిగిలిన ఎందుకు అల్లిడినా. నిజంగా నాకంటే గొప్ప నటుడు అని నాకన్నా బాగా నటించగా అనుకోరండి పిచ్చోడు కృష్ణ గారు. నిజంగా మహేష్ చేస్తున్న సినిమాలు ఆదరిస్తున్నా, మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ. జానకి కత్తందుకో జానకి, నువ్వెడరా ఎప్పుడు అట్లే ఉండరా, నువ్వు నవ్వా పిప్పర్లారు చూసుకోరం గుద్దెలను తెలుసా. అయిపో బిడ్డలు మరణి సిగ్గేస్తుంది. వాట్సాప్ వాట్సాప్ మారావిడి గాయ్, నిజంగా చెప్తున్నా రే ఆమె తప్పిళ్ళు అంటే నాకు ఇష్టం రా. విలువైన ఫిజికల్ గ్రోత్ అయిన వారా, నువ్వు నేను ఫ్రెండ్స్ అంటరా మూర్తాయ్, నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే ఎవరి వెళ్ళా నా హీరో రామ్ చరణ్. ఎవండి ప్రెసిడెంట్ గారు అండి, నేను మీ సిట్టు బాబునండి. ఇదిగోండి ఈడు గొంతు మీద కత్తేసుకున్నాడండి, ఆ డబ్బులు ఇక్కడ పెట్టేశాడు. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చా, ఏమంటావు జీవిత? నారాయణమూర్తి. బాగుండాలి, అందరూ బాగుండాలి, ఆ కళ మా తల్లి గుర్తుపెట్టా. సో బేసిక్గా పాయింట్ ఏంటంటే నాకు నచ్చినట్టుగా నేను ఉంటా, మీ ఇష్టం. నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక? ఉప్పల్ బాలు. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి, ఇక్కడ హిట్ టీవీకి వచ్చానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాకేష్ మాస్టర్. అరే జఫాలారా మారండ్రా, మీ తల్లిదండ్రుల కోసం బతకండ్రా. ఎగిరి తంతన్ యొక్క ఇండి కర్రిగిన్న బంగారు కర్రిగిన్న ఏంది తినవాలంటే ఎగసగలగా ఉందా. ఏంది మీ ఇంట్లో బెల్లుండా? సుమన్ శెట్టి. ఈడే రవి పొద్దున్న 5 ఇంటర్వ్యూ ఉండరా, అమ్మ అనిత వచ్చే అప్సరసారా. ఓడి పిచ్చి పుల్లన్న, ఓడి పిచ్చి చెక్కన్న, నాకు ముందే తెలిసి వాడి పాడిపోతాడని జాంబో. చమక్ చంద్ర. ఏమండి సావిత్రి గారు తరతరాల నుంచి మా మగ జాతిని తొక్కేస్తున్నారండి నా కరివేపాకు. గేటప్ శ్రీను. ఎన్ను నన్ను అడగాలి కదరా బాబు, ఏంటి నీకు పెరిగిచ్చే గది కావాలి, నన్ను అడగాలి కదరా బాబు. శ్రీహరి. కమ్ముకుంటున్న కారు చీకట్లు నేను మింగేసని విర్ర వెగుతున్నారా భైరవ, ఓడిపోయిన నీ ప్రేమ కోసం మళ్ళీ పుడతావురా భైరవ. ఒసే అరుంధతి, నన్ను చంపి ఈ సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మ లే వదల. అసలు అంటే ఇంత బాగా ఎలా, ఓన్లీ ప్రాక్టీస్ లేదంటే మీరు ఇంకా ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? ట్రైనింగ్ ఏం లేదు, ప్రాక్టీస్. ఒక వాయిస్ చూసి అబ్జర్వేషన్, తర్వాత ప్రాక్టీస్ అంతే మేడం. రవి గారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా మీకు? నాకు ఏ పార్టీతో సంబంధాలు ఏమి లేవు మేడం. లేవు లేవు, అందరు పార్టీ వాళ్ళు నన్ను పిలుస్తారు, అందరు పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమిక్రీ చేస్తాను, ప్రోగ్రామ్స్ చేస్తాను. నాకు అందరు పార్టీస్ కావాలి, నేను చాలా కమర్షియల్. నేను ఒక్క వైఎస్ఆర్సీపీకో, లేకపోతే నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానాన్ని జనసేనకో, లేకపోతే నారా లోకేష్ అభిమానాన్ని టీడీపీకో, కేసీఆర్ బాగా ఇష్టం అని చెప్పిన బీఆర్ఎస్కో, ఎప్పుడు కూడా నేననే కాదు ఏ ఆర్టిస్ట్ కూడా ఏ పార్టీకి తొత్తై ఉండకూడదు, నేను నమ్మేది అదే. అప్పుడు ఏమైందంటే కనుక కేవలం మనం ఒక వర్గానికి ఒక పార్టీకి పరిమితం అయిపోతాం, మిగతా వాడు మనం లైక్ చేయడు, మిగతా వాడు మనల్ని ఎంకరేజ్ చేయరు. సో ఆర్టిస్ట్ అనేవాడు అంటే నా వ్యక్తిగతంగా నేను నేర్చుకుంది అదే, ఎప్పుడు కూడా ఏ వ్యక్తి ఏ పార్టీలతో అనుబంధం పెట్టుకోకూడదు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇమిటేట్ చేయడము ఇదంతా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుంచి ఏదైనా వార్నింగ్స్ కానీ ఇలా ఏమైనా వచ్చాయా? అలా ఉండదు, నేను యాజ్ ఎ వాయిస్ యాక్టర్ ఇట్స్ మై డ్యూటీ, నాకు డబ్బులు ఇస్తే ఒక డబ్బింగ్ చెప్పమని నేను చెప్తాను. అతను పవన్ కళ్యాణ్లో ఒక డూప్ చేస్తే అతను డబ్బులు ఇస్తే అతను యాక్ట్ చేస్తాడు, యాక్టింగ్ యాక్టింగ్ లాగానే చూడాలి. నాకు ఇప్పుడు కూడా అలాంటి కాల్స్ కానీ బెదిరింపు కాల్స్ కానీ చేయాలి, బికాస్ ఎందుకంటే నా మిమిక్రీలో మీరు ఎక్కడైనా కామెంట్స్ చూడండి, ఎక్కడ కూడా ఎవరు మనోభావాలు దెబ్బతీసినట్టు కానీ ఎదుటి వాడిని హట్ చేసినట్టు కానీ నా మిమిక్రీ ఉండదు. సో నేను ఏది చేసినా సరే ఒక డైలాగ్ చెప్పగలుగుతాను తప్ప పవన్ కళ్యాణ్ విమర్శించను, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించను, చంద్రబాబు నాయుడు విమర్శించను, ఎవరి దగ్గర నుంచి నాకు అలాంటి కాల్స్ రాబోవు కూడా.